नमस्ते फ्रेंड्स, नेनु मी श्रावणी। वेलकम बैक टू श्रावणीस किचन। ई रोजु मन किचन लो सूपर टेस्टी गा मरमरालतो मूडु रकाल सिंपल स्वीट रेसिपी नी ई वीडियो लो मीतो शेयर चेसुकोबोतुन्नानु। चाला ईजी गा वीटिनी मनं चिटिकिलो चेयडमे कादु, रुचि कूडा चाला बागुंटाई। ఇంట్లో బెల్లం మరమరాలు ఉంటే చాలు, వీటిని చేయడం పెద్ద పనే కాదు, అలాగే టైం కూడా పట్టదు। ఒకే పాకంతో ఒకే టైంలో వీటిని ఒకేసారి ఇలా మూడు రకాలుగా ఎలా చేయాలో ఈ వీడియోలో క్లియర్గా చూపించబోతున్నాను। మరి లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటో చూసేద్దాం। ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్లోకి 5 కప్పుల వరకు మరమరాలను తీసుకుందాం। ఇక్కడ నేను అందరూ ఈజీగా చేసుకునే విధంగా కప్పు కొలతతో చూపిస్తున్నాను। గ్రామ్ వైస్ చెప్పాలంటే ఈ మరమరాలు వచ్చేసి 1/2 కేజీ వరకు తీసుకున్నాను। అయితే ఇలా తీసుకున్న ఈ మరమరాలను మంటను లో టు మీడియం ఫ్లేమ్ మధ్యలో పెట్టి ఇలా కలుపుతూ ఒక 2-3 నిమిషాలు బాగా వేపండి। దీని వలన ఈ మరమరాలు అనేవి క్రిస్పీగా రెడీ అవుతాయి। ఇలా ఒక 2-3 నిమిషాలు బాగా వేపాక ఒకటి ఇలా నొక్కి చూస్తే మనకు క్లియర్ గా అర్థమైపోతుంది। ఇలా క్రిస్పీగా రోస్ట్ చేశాక ఇప్పుడు వీటిని ఒక బౌల్ లోకి తీసుకుందాం। మళ్ళీ ఇదే పాన్ లోకి 300 గ్రాముల వరకు అంటే 1.5 కప్పు వరకు బెల్లం తీసుకోండి। ఇందులోనే కొంచెం అంటే ఒక 2-3 టీ స్పూన్ల నీళ్ళని వేసి పాకాన్ని ప్రిపేర్ చేసుకుందాం। మీరు బెల్లం కరిగాక వడగట్టి తీసుకుంటుంటే కొంచెం నీళ్ళను ఎక్కువగా తీసుకొని బెల్లమంతా పూర్తిగా కరిగిపోయాక వడగట్టి తీసుకోవచ్చు। అయితే ఇలా తీసుకున్న బెల్లాన్ని ఇలా కలుపుతూ బాగా కరిగించండి। బెల్లం పూర్తిగా కరిగిపోయాక ఒక 2-3 నిమిషాలు ఉడికిస్తే మనకు ఇలా నురగ నురగగా వస్తుంది। ఇలా వచ్చాక మనకు పాకం వచ్చిందో లేదో చూస్తూ పాకాన్ని ప్రిపేర్ చేసుకోవాలి। పాకం వచ్చిందో లేదో తెలియడానికి ఒక గిన్నెలోకి నీళ్ళని తీసుకొని కొంచెం పాకం వేసి చూస్తే చూడండి, పాకం అనేది సాఫ్ట్ గా మనకు కావాల్సిన విధంగా ఇంకా రాలేదు। మళ్ళీ ఒక 2 నిమిషాలు ఉడికించాక పాకం వచ్చిందో లేదో చూద్దాం। అలాగే మనం ఈ పాకాన్ని ప్రిపేర్ చేసేటప్పుడు మంటను మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఇలా కలుపుతూ ఉడికించండి, లేదంటే పాకం అనేది కింద మాడిపోతుంది। 2 నిమిషాల తర్వాత పాకం కూడా కొంచెం చిక్కబడింది। మళ్ళీ నీళ్ళ గిన్నెలోకి కొంచెం పాకాన్ని తీసుకొని చూస్తే చూడండి, ఇప్పుడు పాకం అనేది కొంచెం గట్టిగా వచ్చింది, కానీ మనకు కావాల్సిన విధంగా రాలేదు। ఇలా సాగినట్టుగా కాకుండా విరిస్తే 2 ముక్కలుగా అయ్యేలా పాకం రావాలి। కాబట్టి మరో 1-2 నిమిషాలు ఉడికించాక చూద్దాం। అయితే మనం చేసే ఈ మరమరాల లడ్డైనా చిక్కీ అయినా సూపర్ క్రంచీగా రావడానికి ఇందులోనే 1/2 టీ స్పూన్ వంట సోడాను తీసుకోండి। అలాగే మంచి టేస్ట్ కోసం 1/2 టీ స్పూన్ ఇలాచీ పొడిని 1 టీ స్పూన్ నెయ్యిని కూడా తీసుకొని బాగా కలపండి। ఇలా మనం వంట సోడా వేస్ట్ చేయడం వలన మనం చేసే ఈ మరమరాల లడ్డైనా చిక్కీ అయినా చాలా క్రిస్పీగా చాలా చక్కగా వస్తాయి। మీరు ఏ బెల్లంతో చేసినా సరే ఇలా కొంచెం వంట సోడా వేస్ట్ చేయడం వలన మనం చేసే ఈ స్వీట్ అనేది సాఫ్ట్ గా రాకుండా చాలా పర్ఫెక్ట్ గా వస్తాయి। అలాగే వంట సోడా వేయడం వలన పాకం కూడా ఇలా నురగ నురగగా వస్తుంది। ఇంతకీ పాకం వచ్చిందో లేదో చూద్దాం। నీళ్ళ గిన్నెలోకి కొంచెం పాకాన్ని తీసుకొని చూస్తే ఈసారి పాకం అనేది పర్ఫెక్ట్ గా వచ్చింది। కొంచెం ప్రెస్ చేసి మనకు గిన్నెకి కొడితే టక్ టక్ అని సౌండ్ రావాలి, లేదా ఇలా విరిచి చూసినా 2 ముక్కలుగా ఈజీగా బ్రేక్ అవుతుంది అంటే మనం చేసే ఈ స్వీట్ కి పాకం అనేది పర్ఫెక్ట్ గా వచ్చినట్లు। ఈ పాకంతో మనం పల్లీ చిక్కీ, నువ్వుల చిక్కీ లేదా ఈ మరమరాల చిక్కీ చేసినా చాలా కరెక్ట్ గా వస్తాయి। ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇందులోకి మనం రోస్ట్ చేసి పెట్టిన మరమరాలను తీసుకొని బాగా మిక్స్ చేయండి। ఇలా అంతా బాగా కలిసేలా బాగా కలిపాక మరో పక్కన ఇక్కడ నేను చిక్కీ కోసం బటర్ పేపర్ని తీసుకున్నాను। మీరు కావాలంటే ప్లేట్కి కొంచెం నెయ్యిని రాసైనా తీసుకోవచ్చు। ఇలా తీసుకున్న బటర్ పేపర్లోకి 1/1 వరకు అంటే ఇక్కడ మనం 3 రకాల స్వీట్ చేస్తున్నాం కదా, అందులో నుండి 1/1 వరకు ఈ మరమరాల మిక్స్ని తీసుకొని బాగా స్ప్రెడ్ చేయండి। మనం ఇలా చేతితోనే స్ప్రెడ్ చేస్తూ బాగా స్ప్రెడ్ చేయొచ్చు, మీరు కావాలంటే స్పూన్తో అయినా స్ప్రెడ్ చేయొచ్చు। ఇలా ఒకసారి స్ప్రెడ్ చేశాక రోలర్తో ఒకసారి రోల్ చేశామంటే పైన లెవెల్ అనేది ఈక్వల్గా స్ప్రెడ్ అయిపోతుంది। ఇలా బాగా స్ప్రెడ్ చేశాక ఇది పూర్తిగా చల్లారంత వరకు పక్కన పెట్టండి। ఇప్పుడు ఇంకొక బటర్ పేపర్ని తీసుకొని ఇంకో వంతు మరమరా మిక్స్ని తీసుకొని స్ప్రెడ్ చేసుకుందాం। ఇది వచ్చేసి స్క్వేర్ షేప్లో చేయడానికి తీసుకుంటున్నాను। దీన్ని కూడా బాగా స్ప్రెడ్ చేసి కొంచెం రోల్ చేశామంటే పర్ఫెక్ట్గా వస్తుంది। ఇది స్క్వేర్ షేప్లో చేస్తున్నాను కాబట్టి
స్క్వేర్ షేప్ వచ్చేలా ఇలా సైడ్ కి కొంచెం ప్రెస్ చేస్తూ స్క్వేర్ షేప్ లో తీసుకోవాలి. దీని ఇది కూడా పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టేస్తున్నాను. మనం ఇది కట్ చేస్తూ ఉంటే మిగతా మర్మరా మిక్స్ అనేది చల్లారిపోతుంది. ఇప్పుడు చివరిగా మిగతా మర్మరాల మిక్స్ని తీసుకొని లడ్డూలా ప్రిపేర్ చేసుకుందాం. ఇలా చేతిలోకి తీసుకొని రెండు చేతులతో నొక్కుతూ ఉంటే ఈజీగా లడ్డు షేప్ అనేది వస్తుంది. అలాగే ఇలా చేసేటప్పుడు మీ చేతికి ఎక్కువగా వేడి తగులుతూ ఉంటే కొంచెం వాటర్ని అప్లై చేస్తూ అయినా ఈ లడ్డూలను ఇలా ఫోల్డ్ చేస్తూ ఈజీగా చేసేయచ్చు. ఇలాగే ఈ మూడో భాగం అంతా కూడా లడ్డూలా ప్రిపేర్ చేయడమే. ఇక్కడ నేను ఒకే పాకంతో మూడు రకాలుగా చూపిస్తున్నాను. మీరు కావాలంటే మొత్తం చిక్కీలా అయినా లేదా లడ్డూలా అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా అన్ని లడ్డూలా చుట్టాక చూడండి ఎంత చక్కగా వచ్చాయో. ఈ లడ్డూలను పక్కన పెట్టేసి మనం చిక్కీ కోసం తీసుకున్న స్క్వేర్ షేప్ చిక్కీని తీసుకొని దీన్ని కట్ చేసుకుందాం. ఇలా చాకుని తీసుకొని లైట్గా ప్రెస్ చేస్తూ కట్ చేసామంటే చాలా ఈజీగా మంచి షేప్లో కట్ అయిపోతాయి. ఈ చిక్కీలను మనకు నచ్చిన సైజులో కట్ చేసుకోవచ్చు. ఇలా అన్ని చిక్కీలా కట్ చేశాక ఇప్పుడు మూడో వంతును తీసుకొని రౌండ్ షేప్లో కట్ చేసుకుందాం. మీరు కావాలంటే పిల్లలకి దీన్ని ఇలాగైనా ఇవ్వచ్చు, లేదా చిన్న చిన్నగా రౌండ్గా కట్ చేయాలంటే ఇంట్లో ఏదైనా స్టీల్ గిన్నెను తీసుకోండి. దీన్ని చిక్కీ పైన ఇలా పెట్టి కాస్త ప్రెస్ చేస్తూ కట్ చేసామంటే రౌండ్ షేప్లో కట్ అవుతుంది. కానీ ఇలా రౌండ్ షేప్లో కట్ చేసేటప్పుడు వేరేవి కొంచెం చిన్న చిన్న ముక్కలుగా కూడా కట్ అవుతాయండి. అంటే అన్నీ కూడా రౌండ్ షేప్లో రాకుండా వేరేవి కొంచెం చిన్న చిన్న ముక్కలు అవుతాయి. కానీ పిల్లలకి ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా వేరే వేరే షేప్లో చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. అంతే, ఒకే పాకంతో ఒకే టైంలో మూడు రకాల మర్మరాల స్వీట్ రెడీ అయిపోయాయి. చాలా సింపుల్గా ఒక 10-15 నిమిషాల్లో వీటిని అలా చేసి ఇంట్లో వాళ్ళకి సర్వ్ చేయొచ్చు. అలాగే ఇలా చేసిన వీటిని ఎయిర్టైట్ కంటైనర్ బాక్స్లో వేసి స్టోర్ చేసుకుంటే 15-20 రోజుల వరకు కమ్మగా క్రిస్పీగా తినేయచ్చు. సో ఫ్రెండ్స్, ఈరోజు చెప్పుకున్న ఈ సింపుల్ స్వీట్ రెసిపీ మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. అలాగే ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కింద కామెంట్లో నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.